హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చెప్పింది చేద్దాం. ఈరోజు మన వీడియోలో నేను చూపించే రెసిపీ ఏంటంటే ప్రోటీన్ దోశ అండి. ఈ దోశ హెల్త్కి చాలా చాలా మంచిదండి. మామూలుగా నాన్ వెజ్ తినే వాళ్ళకి కనుక అది చాలా ప్రోటీన్స్ అవి ఉంటాయంటారు కదా, ఇది మనకి వెజిటేరియన్లోనే ఈ పప్పుల్లోనే మనకి చాలా ప్రోటీన్స్ వస్తాయండి. చాలా హెల్త్కి చాలా చాలా మంచిది. ఇప్పుడు వచ్చి నేను నైట్ నానబెట్టానండి. ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు పచ్చిపప్పు అండి, ఒక స్పూన్ బియ్యం అండి. ఇవన్నీ రాత్రి నానబెట్టేసి ఇప్పుడు కడిగేసి ఉంచానండి. వీటిని మనము మిక్సీలో స్మూత్గా పిండి వేసేసుకోవాలి. స్మూత్గా పిండి వేసేసుకొని మనము దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా, ఇలా స్మూత్గా పలచగా పిండి వేసుకోవచ్చండి. అవి టేస్ట్కి సరిపోయినంత కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. ఈ దోశ మనకి మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే మినప దోశలాగా చాలా పలచగా కూడా వస్తుందండి. మందంగా వస్తుంది అనుకోవద్దు. చూడండి, చాలా పలచగా వచ్చేస్తుంది. దీని మీద ఇప్పుడు నేను క్యారెట్ కూడా హెల్త్కి చాలా చాలా మంచిదండి. కంటికి చాలా మంచిది, విటమిన్ ఏ ఉంటుంది. దీనిలో కొంచెం జీలకర్ర వేసేస్తున్నాను, పైన అలా చల్లేస్తున్నాను. జీలకర్ర కూడా చాలా మంచిది కదా హెల్త్కి. ఇంకా నేను జీడిపప్పు మిక్సీ చేసేసి ఆ పౌడర్ కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. కాల్షియం ఉంటుంది మనకి దానిలో. ఆ తర్వాత నేను పుట్నాపప్పు పౌడర్ అండి, కారంతో చేస్తాము, ఆ పౌడర్ కూడా ఒక 2 స్పూన్లు ఈ దోశ మీద ఇలా చల్లేస్తున్నాను. చూసారు కదా, ఇలా చల్లేస్తున్నాను. మనకి ఈ దోశ కారం కారంగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. క్యారెట్ కొంచెం తీపిగా ఉంటుంది కదా, కారంగా తీయంగా చాలా బాగుంటుంది. మీరు అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ దోశ మనం ఆయిల్తో కాకుండా నెయ్యితో ప్రిపేర్ చేస్తున్నామండి. వెన్నపూస ఉంటే వెన్నపూస అయినా వేసుకోవచ్చు, నేనైతే నెయ్యితో చేస్తున్నాను. చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు నా ఈ సిచ్యువేషన్లో ఈ టైంలో ఇటువంటి హెల్దీ ప్రోటీన్ ఫుడ్ తప్పనిసరిగా తీసుకోవాలండి. మీరందరూ కూడా రెగ్యులర్గా వీక్లీ 1 టైం అయినా ఈ దోశ అన్నది మన ఫుడ్లో యాడ్ చేసుకోవాలండి. తప్పకుండా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తప్పకుండా మనము ఈ ఫుడ్ని తీసుకోవాలి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను క్యారెట్ జీలకర్ర ఇందాక ఒక దోశ మీద వేసాను కదా, ఇప్పుడు అలాగే క్యారెట్ జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అల్లం తురిమి వేస్తున్నాను. ఇది కూడా మసాలా దోశలాగా వేస్తున్నాను. మనము ఇలా మనకి ఏ రకం కావాలంటే ఆ రకం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి 2 దోశల కన్నా కూడా ఎక్కువ తీసుకోలేమండి, అంత హెవీగా ఉంటుంది. మనకి ఆకలి కూడా ఎక్కువ అనిపించదు మళ్ళీ అన్నం తినే వరకు. అందుకని హెల్త్కి మంచిది, హెవీ ఫుడ్ తీసుకోకుండా కూడా ఉంటాం మనము. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. చాలా మంచిదండి. ఇప్పుడు మాత్రం ఈ సిచ్యువేషన్లో తప్పకుండా ఒక 4-5 మంత్స్ వరకు ఇమ్యూనిటీ కోసం చాలా చాలా ట్రై చేస్తున్నాం కదా, మనము ఈ దోశను మాత్రం తప్పకుండా హెల్త్కి ఇంపార్టెంట్ కాబట్టి వీక్లీ 1 టైం అయినా ఈ దోశ ప్రిపేర్ చేసుకోవటం చాలా మంచిదండి. చూసారు కదా, మన ఈ దోశ రెడీ అయిపోయింది. ఇంకొక వైపు కూడా టర్న్ చేస్తే అటువైపు కూడా చక్కగా వేగి ఉన్నది. చూసారు కదా, ఇలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట దోశ. ఓకే అండి, ఇప్పుడు నేను ఈ దోశలోకి కొంచెం మసాలా కర్రీ అండ్ ఎర్రపచ్చడి అంటామండి మేము అది ప్రిపేర్ చేస్తాము, స్వీట్గా ఉంటుంది. వీటితో సర్వ్ చేశాను. ఏ చట్నీ అయినా బాగుంటుందండి. ఓకే అండి, నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొన్ని మంచి వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.